అండ్ ఎందుకంటే మీరు ఇబ్బంది పడి, ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన సీఏకి మరి ఆయన మద్దతు తెలిపారు, ఆయన ఎవరు అడగరే? వాళ్ళు ఆయన ఎలా నమ్ముతారు? వైసీపీని ఎలా నమ్ముతారు? మనం ఎప్పుడు కూర్చోబెట్టి మనం వెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళకి ఇవి చేసింది లేదు. వెళ్ళిపోయి మొత్తం ఆయన 22 మంది ఎంపీలు సీఏకి మద్దతు తెలిపారు. మరి వాళ్ళు ఎందుకు తెలిపారంటే వాళ్ళు ఎవరు మాట్లాడరు? మొన్నటికి మొన్న షరీఫ్ గారు అంత మాట మాట్లాడితే అసలు ఎవరు ఒక్కరు మాట మాట్లాడలేదు. షరీఫ్ గారు నేను ఖండిద్దాం అనుకుంటే షరీఫ్ గారి దగ్గర నుంచి నాకు ఎక్కడ నన్ను ఇట్లా అన్నారని ఆయన ఒక మాట అనలేదు కాబట్టి నేనే మాట్లాడుకుని వదిలేశాను. ఈ పేపర్లో వచ్చిన కథనాలు నేను కూర్చుంటే జరిగి ఉండొచ్చు, మేబీ ఆయన పెద్ద మనసుతోటి వదిలేసి ఉంటారు ఏమనకుండా. కానీ అలా కాకుండా అది వేరే గొడవ అయితే అదే, ఇప్పుడు ఉదాహరణకి అదే గొడవ ఇంకొకరు ఎవరైనా చేస్తే అది మతం గొడవ అయిపోతుంది. అది వైసీపీ కాబట్టి దాని మతం గొడవ చేయట్లేదు. సో మనకి ఈసారి మీరు కొత్త జనరేషన్, మీరు మన పాత పద్ధతిలో మనం ఆలోచించి కొత్తగానే ఆలోచించాలి. ఎందుకంటే నేను సహజంగా నేను చాలా బలమైన ఈ దేశాన్ని ప్రేమించేవాడిని, మతానికి పైగా మాట్లాడేవాడిని, మతాలకు అతీతంగా మాట్లాడేవాడిని. సో మీకు అలాంటి ఇబ్బంది లేదన్న ఉంటే ఇలాంటి చట్టం మనకి ఇబ్బంది ఉంది, నేను మాట్లాడుతాను దాని మీద. ఎందుకంటే మనం ఎవరో చెప్పేశారు, ఎవరో ఈ మాటలు వేశారని చెప్పేసి మన చట్టాలు చదవకుండా మన అభిప్రాయం ఏర్పరచుకుంటే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. మీరు పూర్తిగా వినండి, ఒకటి కాదు 10 సార్లు వినండి, 10 సార్లు ప్రశ్నించండి, అప్పటికీ మీకు సందేహాలు తెరిపితే అప్పుడు మీరు నిర్ణయం మీరు తీసుకోండి, నాకు అది ఇబ్బంది లేదు. కానీ ఇది మనకేం చేస్తే చాలా ఈజీ అనమాట. మన ఉదాహరణకి మనల్ని కూర్చోబెట్టేది అదిగో తోక ఇదిగో పులి అని అనేస్తాం. అవన్నీ తెలుసుకొని మాట్లాడదాం. కాకపోతే సిఏఎం మటుకు పెట్టింది, ఇప్పుడు మనకి అస్సాంలో కూడా గొడవ ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువుల్ని, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలని అస్సామీస్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే మాకు మా ఉద్యోగ అవకాశాలు పోతాయి, వాళ్ళు ఇద్దరిని యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రాపర్టీస్ కూడా అంటే మా ప్రాపర్టీస్ ప్రియం అయిపోతున్నాయి, మేము కొనుక్కోలేకపోతాం. అది అక్కడ అక్కడ ముస్లింస్ క్రిస్టియన్ మన హిందువులను సంబంధం లేదు, ఇద్దరికి సమానంగా ఉంది. అక్కడ అక్కడ అస్సామీస్ ఉన్నా అందుకని ఇది చాలా క్లిష్టమైన గొడవ. దీన్ని మనం కూర్చోబెట్టి చాలా వివరణతోనే మనం మాట్లాడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.